శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలం నడుకుదిటిపాలెంలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఇన్వెస్టిట్యూట్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అగ్ని, వాయు, జల్, పృథ్వీ, హౌస్ల కెప్టెన్స్ మరియు వైస్ కెప్టెన్స్ కు బ్యాడ్జులను అలంకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్న రణస్థలంలో మధ్యతరగతి వారికి అందుబాటులో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించినందుకు గర్వంగా ఉందని కొనియాడారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ కూడా ఒక మంచి విద్యను అందించాలన్న ఒక ఆలోచనతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే స్కూల్ని, ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించిన చైర్మన్ గారు ఎన్ఈఆర్ గారికి, అలాగే డైరెక్టర్ గారు తేజ గారికి, ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు, అలాగే స్టూడెంట్స్కి ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులకు, అలాగే అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించడం అంటే సామాన్యమైన విషయం కాదు, గౌరవించినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎంతోమంది పిల్లలు ఈ స్కూల్లో చదివించాలన్న ఆలోచనతో పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం కూడా ఒక మంచి శ్రద్ధగా ఒక ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలానికి కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా నేను ఈ స్కూల్ని నడిపించాలని కూడా యాజమాన్యాన్ని గారిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలు ప్రతి గ్రామాల నుంచి, పై రాష్ట్రాల నుంచి, పై దేశాల నుంచి కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్ చదవాలంటే మినిమమ్ ప్రతి ఒక్కరికి కూడా 2 lakhs వరకు, 150 వరకు వాళ్ళకి ఫీజులు ఉంటాయి. కానీ ఇక్కడ 60,000తో స్టార్ట్ చేయడం అంటే సగాని సగానికి తగ్గించి స్కూల్ని ప్రతి ఒక్కరికి అందించాలి, విద్యను అందించాలన్న ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చైర్మన్ గారిని, అలాగే తేజ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగినటువంటి ఈ ఇన్వెస్టిట్యూటర్ సెరమనీ, అంటే స్టూడెంట్స్ కౌన్సిల్ సెరమనీ అంటా ఉంది. మనకి సాధారణంగా మన ఆంధ్రాలో జరుగుతున్న స్కూల్ కాలేజీలో ఇదివరకు ఉండేది స్టూడెంట్స్ లీడర్స్గా ఎలక్ట్ అయిన తర్వాత ఇనాగరేషన్ సెరమనీ అనేది చేస్తుంది. అటువంటి సెరమనీ ఇది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈరోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో రన్ అవుతున్నటువంటి ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి 4 గ్రూపుల్లో 4 హౌసెస్లో అగ్ని, వాయు, పృథ్వీ, జల్ 4 పేర్లతో ఈరోజు హౌసెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎన్ఈఆర్ విద్యా సంస్థల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా ఒక అకాడమిక్సే కాదు, అన్నిటిలో కూడా ఆల్రౌండర్ అయి ఉంటారు. అది మా కాన్సెప్ట్. స్పోర్ట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, లీడర్షిప్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్ కానివ్వండి, జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే ప్రతి క్షణం ఎదుర్కొనే ప్రతి సమస్యకి కూడా ఆన్సర్ ఇక్కడ ఇచ్చే విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. మనం ఒక కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ని ఇస్తే, ఒక కమాండ్కి ఇస్తే దానికి ఆన్సర్ ఏంటి ఎట్లా చెప్పాలని మనం కమాండ్ ఇస్తాడో ప్రోగ్రామర్, అట్లా మన పిల్లలకి ప్రతి సమస్య ప్రతి సెకండ్కి ఎటువైపు నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఆన్సర్ చేసుకోలే క్యాపబుల్ ఉండే విద్యార్థులుగా వాళ్ళని ఒక స్ట్రాంగ్ పర్సన్స్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్ఈఆర్ విద్యా సంస్థ. అటువంటి ఈ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ, ఆ పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళని చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ మరొకసారి నా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్.